మార్నింగ్ మేమంతా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. అంటే ఈవినింగ్ అలా అందరికీ శాఖలు కూడా కేటాయిస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడే తెలిసిందండి, మన వాళ్ళంతా కూడా చెప్తున్నారు నాకు హోంశాఖ కేటాయించారని ముఖ్యమంత్రి గారు, మన వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఒక మహిళగా నిన్న మొన్నటి వరకు కూడా మహిళల యొక్క చిన్నపిల్లల యొక్క సంక్షేమం గురించి ఆ శాఖలో పనిచేయడంతో, అంటే ఇవన్నీ కూడా హోంశాఖకి రిలేటెడ్గా ఉంటాయి. అంటే ఈ రోజున హోంశాఖలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో, అంటే ఎలాంటి ఇబ్బంది పడిన వాళ్ళు హోంశాఖ దగ్గరని ఆశ్రయిస్తారనేది ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అనుసంధానంగా ఉన్నది కనుక మ్యాక్సిమం ఒక అవగాహన అయితే ఖచ్చితంగా మహిళల యొక్క ఇబ్బందులు వారికి వారి కోసం తీసుకోవాల్సిన భద్రత గురించి పెట్టినటువంటి కొంత అవగాహన ఉందండి. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే నా మీద నమ్మకంతో బాధ్యతతో ఈ శాఖను అప్పగించారో ఆ శాఖకి న్యాయం చేయడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నానండి. మరి రెండోసారి మరొకసారి మీకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు, ఇంత గొప్ప అవకాశం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? నేనైతే ఊహించలేదండి. నిజంగా ఈ విధంగా రెండోసారి క్యాబినెట్లో నాకు అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యమంత్రి గారికి అంటే జీవితాంతం కూడా రుణపడి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.